ప్రకాష్ రాజ్ గారు నేను కలిసి ఓ మంచి సబ్జెక్ట్ మలయాళంలో చూసిన సినిమాను చూసి సినిమా చేద్దాం అనుకోవటం ఆ సినిమా ఒలోచారు బిర్యానీగా నెక్స్ట్ మంత్ మీ ముందుకు రావడానికి అన్ని సిద్ధం చేస్తున్నాం ప్రకాష్ రాజ్ గారు నేను ఆల్మోస్ట్ ఇళయరాజా గారి రీ రికార్డింగ్ కూడా ఫినిష్ అయ్యింది అయితే ఆ సినిమాకి నేనే పూర్తిగా తెలుగు వెర్షన్కి నేనే ప్రొడ్యూసర్ని అని చెప్పుకోవడానికి ఇంతవరకు మీ ముందుకు నేను రాలేదు ఒక కారణం అది దానికన్నా ముఖ్యమైన కారణం ఏంటంటే మా తేజస్ తేజస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మీకు పరిచయం చేయడానికి అతనికి మీరు ఇవ్వబోయే సపోర్ట్ మీ ప్రమోషన్ అతని భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒలవచారు బిర్యానీ చాలా చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ దాంట్లో రెండు జంటలు ఉంటాయి ఒకటి ప్రకాష్ రాజ్ గారి జంట ప్రకాష్ రాజ్ గారు స్నేహ రెండోది ఈ కొత్త హీరో తేజస్ పూర్తిగా తెలుగు హీరో మన ముందు మన మధ్య పెరిగిన హీరో బహుశా మీరు కొన్ని చోట్ల చూసి ఉంటారు మర్చిపోయి ఉండొచ్చు తేజ అనే డైరెక్టర్ దగ్గర ఈ తేజస్ తేజ కాదు ఎస్ కూడా ఉంది ఈయనకి తేజస్ సో ఈయన అక్కడ హీరోగా చేద్దామని వెళ్ళి ఆయన ఏ కారణం చేత ఇతను తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్నాం ఏమో తెలియదు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ పెట్టాడు ఆయన పర్సనల్ అసిస్టెంట్గా పెట్టి డైరెక్షను దాంట్లో ఉన్న మేలుకోలు ఆయన నేర్పి నెక్స్ట్ పిక్చర్ చేద్దామనే లోపు ప్రకాష్ రాజ్ గారికి నేను పరిచయం చేయడం జరిగింది ఈ తేజస్ ఫాదరు నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఫాదరు నేనే కాదు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎప్పటి ఎంతో కాలం నుంచి ఒక 25-30 సంవత్సరాల నుంచి ఆ పరిచయం చేత ఇతను చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నా చిన్నప్పుడు ఇతను చుట్టూ ఉన్న మా మిత్రులు మేమంతా ఈ కుర్రాడు పైకి వస్తే బాగుంటుంది హీరోలాగా ఉన్నాడే అని ఇతని గ్రోత్ అంతా ఏదో ఒక టైంలో టచ్ చేయడం జరిగింది ఆ వచ్చిన ఇతని చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ ఈ కుర్రాడు చక్కగా చాలా యాక్టివ్గా ఉన్నాడు బాగున్నాడు ఇతను డెఫినెట్గా ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది అని చెప్పి అనేక సార్లు అనటం జరిగింది అతని ముందు బహుశా అదే ఉద్దేశంతో అతను చదువు కన్నా యాక్టింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఉండాలి అందుకోసం ఇతను ఇప్పుడు మన ముందుకి నా పిక్చర్లో ఆ రోజు అనుకోలే నేను ఇతను గురించి అందరూ మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు అనుకోలే ఇతను నా పిక్చర్లోనే హీరో అవుతాడు అని అఫ్ కోర్స్ నేను కూడా కొన్ని సందర్భాల్లో అని ఉన్నా డెఫినెట్గా నువ్వు హీరో అవుతావు అని అలాగే ఈరోజు హీరో అయ్యాడు ఇతను నేను ప్రకాష్ రాజ్ గారికి పరిచయం చేసినప్పుడు ఆయన క్యాజువల్గానే తీసుకున్నాడు ముందు తర్వాత 2-3 రోజుల తర్వాత ఆయనకు అర్థమైంది ఇతనిలో చాలా టాలెంట్ ఉంది డెఫినెట్గా ఇతను వెరీ గుడ్ మెటీరియల్ అండి నాకు చాలా మంచి ఆర్టిస్ట్ నాకు అప్పచెప్పారు నాతో పాటు చేయాలంటే నాతో బ్యాలెన్స్ చేయాలంటే అంటే ప్రకాష్ రాజు ఎటువంటి నటుడు మనందరికీ తెలిసిన విషయమే చాలా అద్భుతమైన నటుడు ఆ పిక్చర్లో పర్టికులర్గా చాలా మంచి క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారిది ఆయనకి బ్యాలెన్స్ చేస్తూ ఒక యంగ్ కుర్రాడు ఆయన్ని ఇన్స్పిరేషన్ ఆయనకి ప్రొవోక్ చేస్తూ ఆయనకి అదర్ యాంగిల్ ఒక కెమికల్ రియాక్షన్ కావలసిన యాంగిల్ అంటే స్త్రీకి సంబంధించిన యాంగిల్స్ ఆ బ్రహ్మచారికి కలగజేయటానికి ఇటువంటి కుర్రాడైతే బాగుంటుందని ఆయన అనుకోవటం పర్ఫెక్ట్గా సూటబుల్గా ఉన్నాడని ఇతన్ని తీసుకోవడం జరిగింది తీసుకోవడమే కాకుండా ఇతని టాలెంట్ చూసి ఆయన ఇదే పిక్చర్ని ఇదే కథతో తమిళ్లోనూ కన్నడంలోనూ తీయటం జరిగింది సైమల్టేనియస్గా 3 లాంగ్వేజ్లు తీసేటప్పుడు 3 వేరు వేరు హీరోలను పెట్టుకుంటే బాగు జనరల్గా పెట్టుకుంటారు కానీ ఇతని పర్ఫార్మెన్సు ఇతని యాక్టివ్నెస్ ఇతని ఎనర్జీ చూసిన తర్వాత 3 లాంగ్వేజెస్లోనూ తేజస్నే హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మొదటి పిక్చర్గా ఇంట్రడ్యూస్ అయ్యే పిక్చర్ హీరోగా 3 లాంగ్వేజెస్లో ఒకే హీరో ఇంట్రడ్యూస్ అవ్వటం బహుశా ఇదే తొలిసారి అయి ఉంటుంది నాకు తెలిసి సో ఆ విధంగా ఈ టాలెంటెడ్ తేజస్ని
నేను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద ఈ ఉలవచారు బిర్యానీ అనే సినిమాతో పరిచయం చేయడం నిజంగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. డిఫినెట్ గా అతను భవిష్యత్తులో మంచి హీరో అవుతాడని నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారి లాంటి మంచి నటుడు టాలెంటెడ్ నటుడు ఈయన పర్ఫార్మెన్స్ గురించి బాగా చెప్పాడు కాబట్టి కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా. నేను కూడా మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, పిక్చర్ లో కూడా చూశాను కాబట్టి డెఫినెట్ గా చాలా మంచి హీరో అవుతాడు భవిష్యత్తులో. సో ఈ కొత్త స్టోరీలు, కొత్త లవ్ స్టోరీలు, కొత్త డైరెక్టర్లకి, కొత్త ప్రొడ్యూసర్లు అవుదాం అనే వాళ్ళకి చాలా మంచి హీరో, కమర్షియల్ హీరో డెఫినెట్ గా దొరికినట్టే. చిన్న పిక్చర్లో ఎవరో ఒకళ్ళని ఏదో ఒకటి పెట్టి తీసేయటం కన్నా కొంచెం టాలెంటెడ్, కొంచెం అట్రాక్టివ్ అలాంటి హీరోలతో చేస్తే కొంత మినిమం గ్యారంటీ ఉంటుందనే ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నాను. తప్పనిసరిగా తేజస్ చిన్న సినిమాలే కాదు, పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద హీరో కూడా భవిష్యత్తులో అవుతాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ మే మధ్యలో ఉండొచ్చు. ఇదే ఈ ఎలక్షన్స్, ఈ రిజల్ట్స్, కొత్త ప్రభుత్వాలు అవన్నీ ఎప్పుడు వస్తాయని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆతృత దాని మీద నుంచి డైవర్ట్ అయ్యి మళ్ళీ సినిమాల మీదకి బాగా వచ్చిన తర్వాత అందులో చిన్న సినిమా కాబట్టి కొంచెం జాగ్రత్తగా రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మిడ్ మే అనుకుంటున్నాం. ఆడియో రెస్పాన్స్ బహుశా నాకన్నా మీకే ఎక్కువ తెలిసి ఉండాలి, చాలా ఎక్కువ రెస్పాన్సే ఉంది. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు ఇళయరాజా గారు. ఆయన నా పిక్చర్లో ఇంతకుముందు ఎంత గొప్ప మ్యూజిక్ ఇచ్చారో ఈ పిక్చర్లో కూడా అంతకన్నా తగ్గకుండా చాలా గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. టైమ్స్ నుంచి రిలీజ్ అయింది అది మ్యూజిక్, చాలా గొప్ప రెస్పాన్స్ ఉందని వాళ్ళు చెప్పారు. ఐ థింక్ మీలో కూడా కొంతమంది వినుంటారు, లేకపోతే కొంతమంది చూసుంటారు యూట్యూబ్ లాట్లో. ఎనీవే డెఫినెట్గా సక్సెస్ఫుల్ మ్యూజిక్ ఈ పిక్చర్లో. రామారావు గారు చెప్పినట్టు ఐఎమ్ హియర్ ఓన్లీ బికాజ్ ఆఫ్ కేఎస్ రామారావు గారు, ఆయన లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. చాలా సందర్భాల్లో చెప్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు కుదరలేదు. నేను అవును చిన్నప్పటి నుంచి నన్ను చూశారు, ఆయన ముందే పెరిగాను. కానీ నాకు ఇప్పుడు ఉండేది కేఎస్ రామారావు గారు ఆయన బ్యానర్లో సినిమా చేయాలి, ఎప్పుడైనా సరే పెద్ద హీరోని అవ్వాలి ఆయన బ్యానర్లో చేయాలని. అది అదృష్టం. ఫస్ట్ సినిమాకి, డెబ్యూ సినిమాకి మూడు భాషల్లో నాకు నటించే అవకాశం ఇచ్చారు అండ్ ఐ కాంట్ ఆస్క్ ఫర్ మోర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇళయరాజా గారి గురించి మాట్లాడాలి. నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం ఆయన సాంగ్స్. అలాంటిది నా డెబ్యూ ఫిల్మ్కి ఆయన మ్యూజిక్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ ఆనర్డ్, వెరీ లక్కీ ఆల్సో దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఉలవచారు బిర్యానీ. అండ్ ప్రకాష్ రాజ్ గారు, ఆయనతో పాటు నటించడం అంటే అంటే నా ప్రతి యాక్టర్కి తెలిసి ఉంటుంది బహుశా, కానీ నా ఫస్ట్ సినిమాకి ఆయనతో పాటు నన్ను అసలు ఈ సినిమా తీసుకోవడమే ఒక గ్రేట్ థింగ్. సో ఐ షుడ్ థ్యాంక్ ప్రకాష్ రాజ్ సార్ ఫర్ వాట్ ఈజ్ డన్ అండ్ టేకెన్. సో సార్, ప్రకాష్ రాజ్ సార్, ఐ నో యూఆర్ నాట్ హియర్ బట్ ఇఫ్ యూ వాచ్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక ఒక ప్రతి ఒక తమిళ సినిమా కానీ, ఒక కన్నడ సినిమా కానీ, ఒక తెలుగు సినిమా కానీ ప్రతి ఒక్కళ్ళతో ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టిస్టులతో పర్ఫామ్ చేయడం అనేది ఇట్ వాజ్ రియలీ 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 గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐఎమ్ షూర్ దట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా కేఎస్ రామారావుకి, ప్రకాష్ రాజ్ గారికి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. ఐల్ ఆల్వేస్ బీ ఇండెట్ టు యూ. అండ్ ఈ సినిమా డెఫినెట్గా ఓ మంచి సినిమా అవుద్ది. సో ఎలక్షన్ టైంలో మీకు రిలీఫ్గా ఉండే సినిమా ఉలవచారు బిర్యానీ ఇది. సో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ సపోర్ట్ మీ అండ్ సపోర్ట్ ద ఫిల్మ్. చాలా థ్యాంక్స్. ఆయనకి చాలా టెన్షన్లు ఉన్నాయి బికాజ్ ఆయన యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్నారు అండ్ నేను ఒక కొత్త ఆర్టిస్ట్ని, అలాగే నా పక్కన ఆపోజిట్ సంయుక్త అనే అమ్మాయి చేసింది. తను తెలుగు సినిమాకి తమిళ సినిమా కొత్త, కానీ ఆల్రెడీ ఒక కన్నడ సినిమాలు చేసింది. సో నాకు తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండింది కాబట్టి ఇట్ వాజ్ లిటిల్ ఈజియర్. బట్ యాజ్ అ డైరెక్టర్ ఐ నో వాట్ ఈస్ గాన్ త్రూ, యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ నో వాట్ ఈస్ గాన్ త్రూ, యాజ్ అన్ యాక్టర్ ఐ నో వాట్ ఈస్ గాన్ త్రూ. సో వండర్ఫుల్ 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 ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. ఇప్పుడు ప్రస్తుతానికి సినిమా రిలీజ్ అయ్యే లోపల నేను సినిమా సైన్ చేశాను కొత్త డైరెక్టర్ రామకృష్ణ గారని అండ్ న్యూ బ్యానర్ వెంకటేష్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ప్రస్తుతానికి ఆ ఒక సినిమా నేను చేస్తున్నాను, ఒప్పుకున్నాను.
అది జూన్ జూలై నుంచి ఉంటుంది షూటింగ్. సో థ్యాంక్ యూ. సినిమాలో ఐ ప్లే నవీన్ అని ఒక కాలేజ్ స్టూడెంట్, కాలేజ్ అయిపోయినది ఒక జాబ్ కోసం వచ్చిన స్టూడెంట్. సో నేను మా మామయ్య దగ్గర ఉంటాను, ప్రకాష్ రాజ్ గారు మామయ్య, నా మామయ్య దీంట్లో. హౌ హీ ఫాల్స్, నేను హౌ ఐ మేక్ హిమ్ ఫాల్ ఇన్ లవ్ అనేది సినిమా కథ. తెలుగు మదర్ టంగ్ కాబట్టి ఫస్ట్ తెలుగు చేసేవాడిని, తెలుగు తర్వాత తమిళ్, తమిళ్ తర్వాత కన్నడ చేసేవాడు. రెండు భాషలు రావు అలాంటిది. దాని మీనింగ్ ఏంటో అసలు దానికి, తెలుగు ఆబ్వియస్లీ నాకు తెలుసు కాబట్టి దాని కంటెంట్ ఏంటి, దాని ఇమోషన్ ఏంటి తెలిసి ఆ డైలాగులు నాకు 5 మినిట్స్ ముందు ఇచ్చేవాళ్ళు డైలాగులు. పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చేవాళ్ళు 5 మినిట్స్ ముందు టైం. మైండ్ ప్రకాష్ రాజ్తో చేయాలి, సో అదో టెన్షన్ ఉండింది. కానీ ఆటోమేటిక్గా ఒకసారి ఇమోషన్ వచ్చేస్తే డైలాగులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో లక్కీగా ఇట్ వాజ్, నా కొంచెం కన్నడ కొంచెం కష్టపడ్డాను, తమిళ్ ఓకే, తెలుగు ఓకే. నా ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారితో నా ఫస్ట్ డే, ఫస్ట్ షాట్, ఫస్ట్ సీన్ నాకు చాలా టెన్షన్ వచ్చింది. అంటే ఆయనతో పాటు ఆయన పక్కన ఆయన చూస్తేనే భయం వేస్తుంది. అలాంటిది ఒక పెద్ద డైరెక్టర్, నౌ హీస్ బికమ్ గొప్ప యాక్టర్. సో ఇట్ ఇస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా భయం వేసింది యాక్చువల్లీ ఫస్ట్ డే ఆయనతో పాటు చేయడం. కానీ ఐ లక్లీ ఐ డిడ్ ఇట్ అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు. నన్ను ఎప్పుడు కొత్తవాడిలాగా చేయట్లేదు, నువ్వు బాగా బాగా చేస్తున్నావు, ఇంకా బాగా చేయి, పర్లేదు నాతో పోటీగా చేయి అది అని చాలా సపోర్ట్ చేసేవాడు. సో వెరీ హ్యాపీ. ఈ సినిమా నాకు ఆపోజిట్ సంయుక్త అనే అమ్మాయి, కన్నడ అమ్మాయి, ఆల్రెడీ ఒక రెండు కన్నడ సినిమాలు చేసింది అమ్మాయి. సో తనకి పాపం ఫస్ట్ తెలుగు ఫిల్మ్, ఫస్ట్ తమిళ్ ఫిల్మ్. నేను బాంబేలో ట్రైనింగ్ తీసుకున్నాను 2-3 ఇయర్స్ బ్యాక్. ఒక 1 మంత్ టోటల్, ఒక 6 మంత్స్ కోర్స్ టోటల్ యాక్టింగ్ కోర్స్. దాని తర్వాత వచ్చి అప్పుడు తేజ గారిని కలిశాను, అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నాను. నీకు నాకు డాష్ డాష్ అనే సినిమాకి నేను పనిచేశాను. దాని తర్వాత ప్రకాష్ రాజ్ గారు, కేఎస్ రామారావు గారు నన్ను చూసి సినిమా ఇచ్చారు. యాక్చువల్లీ హీ వాజ్ వెరీ హ్యాపీ, నేను నీతో చేయలేకపోయానే, నేను డెఫినెట్లో ఫ్యూచర్లో చేద్దాం మనం అని చాలా 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 సపోర్ట్ చేశారు ఆయన కూడా. సో ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. ఈ సినిమా లవ్ ఇస్ కుకింగ్ నాకు సంబంధించిన ఈ టైటిల్ ప్రకాష్ రాజ్ గారికి ఎక్కువ సంబంధించి ఉంటుంది టైటిల్ వైజ్ చూస్తే. కానీ ఇట్స్ అ మిక్స్. మనకి ఫుడ్ అండ్ లవ్ ఇస్ సంథింగ్ కామన్. ప్రతి ఒక్క లైఫ్లో ఫుడ్, లవ్ కామన్. సో ఈ సినిమాకి కూడా లవ్ అండ్ ఫుడ్ ఇస్ కామన్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్, కూల్ లైట్ ఫిల్మ్. హౌ ఐ మేక్ ప్రకాష్ రాజ్ ఫాల్ ఇన్ లవ్ అండ్ హౌ ఐ లవ్ అండ్ వాట్ హ్యాపన్స్ ఇన్ ది ఎండ్.